దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు స్వాగతం తెలియజేస్తున్నాను. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రెసిడెన్షియల్ మినిస్ట్రీస్. 365 భయపడకుడి అనే ఒక అనుదిన ధ్యానములో ప్రభు మరొకసారి మరి ఒక నూతన దినాన్ని మన అందరికీ దయచేసినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దినము ప్రభు మనందరికీ తోడుగా ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కలవరపడుతున్నా, దిగులు పడుతున్నా, భయపడుతున్న మనందరితో తెలియజేస్తున్నాడు, భయపడకుడి, దిగులు పడకుడి, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నానని దేవుని యొక్క వాగ్దానము వాక్యము మనకు తెలియజేస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలామంది అంటారు, నేనేం భయపడుతున్నాను, అసలు నన్ను ఎందుకు దేవుడు పట్టించుకుంటున్నాడు అని చెప్పేసి దేవునికి దూరంగా పారిపోతూ ఉంటారు, దూరంగా ఉంటా ఉంటారు, దేవుని దగ్గరికి రారు వాళ్ళు. కానీ దేవుడేమో వారిని అత్యధికంగా ప్రేమిస్తూ ఉంటా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను కూడా అలాగూ దాదాపు 20 సంవత్సరాలు పైగానే, దాదాపు 30 సంవత్సరాలు ఒక దేవునికి వ్యతిరేకంగా తిరిగినాను. దేవుడు నన్ను పట్టించుకోవడం లేదని, ఇంకోటి నన్ను ప్రేమించడం లేదు, నేను దేవునికి విరోధంగా ఉన్నాను అనే భావంతోనే నేను దేవునికి దూరంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకనొక ఆ సమయంలో దేవుడు నాకు బయలుపరిచినాడు, నేను నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ సో మచ్, అంటే అవునా ప్రభా, మరి నాకు క్షమాపణ ఉందా అంటే ఎస్, నీకు క్షమాపణ ఉన్నది అని అన్నప్పుడు నేను ప్రభు తట్టు తిరిగినాను, క్షమాపణ పొందుకున్నాను. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రభు కృపలో భద్రపరచబడుతూ ఆయన కోసము ప్రయాసపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ ఉంటాయి. ఏవి ఎంత మాత్రము నీకు హాని చేయవు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆకాశము భూమి గతించినా గతించిపోతుంది, కానీ ఆయన మాట గతించదు. గతించిన ఆయన మాట మీద నువ్వు నమ్మకం ఉంచాలి. ఎవడు పనికి రానుని మాటలు కాదు నువ్వు పట్టించుకునేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో ఎవరి మాట నమ్మేలాగునా నమ్మశక్యంగా లేవు, కాబట్టి మనం నమ్మకూడదు. దేవుని మాట నమ్మాలి. ఫస్ట్ యు హ్యావ్ టు బిలీవ్ ద గాడ్. దేవుని మాట నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచి తర్వాత దేవుడు డైరెక్ట్ చేసిన ప్రకారం నువ్వు నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు, ఆయన వాక్యము, ఆయన వాగ్దానం మనకు తెలియజేస్తున్నాడు. 365 దినములలో ఈ యొక్క దినము ప్రభు మనందరినీ బలపరుచుతున్నాడు తన వాక్యము ద్వారా. చూడండి, తన వాక్యము మనకు బయలుపరుస్తున్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 2 తిమోతి 4:7. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైన మాట అండి. మంచి పోరాటము పోరాడితిని. ఏం పోరాటం అండి? ఎవరు పోరాటం చేసినారు? పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏమని, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని అని చెప్పేసి, నా విశ్వాసమును కాపాడుకొంటిని అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క మాటను తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము కూడా విశ్వాసులమని మనము చెప్పే మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసము ద్వారానే మనం రక్షింపబడ్డాము. మన విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన పందెరంగంలో మనము పరిగెత్తాలి. అంతే తప్ప నా రక్షణ కోసమే విశ్వాసము, మళ్ళీ మిగతా వాటన్నీ కోసము కాకుండా ఉండకూడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అన్నిటికీ ఒకటే ఫార్ములా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. రక్షణకు ఎలాంటిది ఉన్నదో అన్నిటికీ కూడా అలాగే మనము విశ్వసించాలి. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గొప్ప విశ్వాసము ద్వారా తన కుమారుని దక్కించుకున్నాడు. అలాగే విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. అందుకని విశ్వాసులము అని మనం చెప్పుకునే మనము విశ్వాసం లేకుండా ఉండకూడదు. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే విశ్వసించువాడు కలవరపడడు, భయపడడు. నువ్వు విశ్వసిస్తున్నావా? నీకేమాత్రం భయం కలగదు. అందుకే ఎందుకనంటే నువ్వు దేవుని అందు విశ్వాసం వస్తున్నావు, మానవుల మీద కాదు. నీ శక్తి మీద, బలం మీద, చదువు మీద, అధికారం మీద, డబ్బు మీద, బంగారం మీద నీ యొక్క విశ్వాసం లేదు.
నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని మీద నీకు విశ్వాసం ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఆ యొక్క విశ్వాసం కలిగి మనం ముందుకు సాగాలి. ఆ విశ్వాసంలో మనం నిలిచి ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయ. మంచిది. దేవుని యొక్క దేవుడు మనల్ని విశ్వాసమును మాత్రమే చూస్తున్నాడు. దేవుడు విశ్వాసాన్ని మాత్రమే టెస్ట్ చేస్తాడండి. ఇంకా దేన్ని టెస్ట్ చేయడు. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజ ఎందుకన్నానండి అంత ఆ విశ్వాసం ఉండాలి. ఆవగింజ అంత ఏంటని మీరు చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఆవగింజలో ఎలాంటి హోల్ ఉండదు. ప్రతి గింజలో కూడా హోల్ ఉంటుంది. ప్రతి దాంట్లో హోల్ ఉంటుంది, అంటే గ్యాప్ ఉంటుంది. అలాగూ ఆవగింజలో ఎలాంటి గ్యాప్ ఉండదు. ఎలాంటి గ్యాప్ లేని, ఎలాంటి అనుమానం లేని, ఎలాంటి డౌట్ లేని విశ్వాసం కావాలి. ఎంత అది గింతంత అయినా మంచిది. ఓ గంటలు గంటలు ప్రార్థన చేస్తారు. వారం రోజులు ఉపాసం, 7 రోజులు ఉపాసం, 3 రోజులు ఉపాసము, 21 రోజులు ఉపాసం, 4 రోజులు ఉపాసం. నేను కాదనను, కానీ నీ విశ్వాసం ఎంత ఉంచుతున్నావు అనేది ఇంపార్టెంట్. అందుకే నా విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయడము తప్పనను, కానీ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసమే నేను గొప్ప గొప్ప కార్యాలు జరగడానికి నీకు సహాయపడుతుందని దేవుని యొక్క నామంలో నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మంచి పోరాటం పోరాడితేనే పౌలు భక్తుడు పోరాటం చేసినాడండి. ఆయన ఆషామాషి వ్యక్తి కాదు. ఆయన గొప్ప వ్యక్తి, అత్యంత విద్యావంతుడైన, చదువుకున్నవాడు, సమాజంలో అక్కడ అంతా కూడా ఆయన ఉన్నతమైన పేరు కలిగిన వాడు, యూదులలో చాలా ప్రాముఖ్యుడు, గమాలేలీలు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నటువంటి పండితుడు ఆయన. ఆయనకు లేని కళలంటూ ఏం లేదు. 4,000 మంది సైనికులను వెంటబెట్టుకొని క్రీస్తును విశ్వసించిన వారందరినీ చంపడానికి కూడా వెనుతిరిగినటువంటి కఠినమైన వాడు ఆయనే చెప్తున్నాడు. అట్టి తుట్టుపొట్టుగాడు కాదు చెప్పేది, దారిన పోయే దానయ్య కాదు చెప్పేది. ఎవరు చెప్తున్నారండి? అన్యజనులకు అపోస్తులుగా పిలువబడుచున్నటువంటి పౌలు భక్తుడు చెప్తున్నాడు, మంచి పోరాటము పోరాడుతున్నాను. శిష్యులు కూడా చెప్పలేదండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి ధైర్యంగా చెప్పగలిగిన సత్తా ఉన్నటువంటి అపోస్తులుడు అండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పేతురు భక్తుని కూడా ఎదిరించినటువంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి పౌలు భక్తుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగినాడు. ఇక్కడ కూడా అదే అంటారు, మంచి పోరాటం పోరాడిన, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్న, నా పరుగును తుదముట్టించిన, ఐ ఫినిష్డ్ మై రేస్. ఆ మాట చెప్తున్నావా? అసలు చాలా మటుకు నేను ఒక వీడియో చేశాను, మీ గమ్యం ఏంటిది, అసలు మీ పర్పస్ ఏంటిది, అసలు ఈ భూమి మీద ఎందుకు పుట్టినావో తెలుసా నీకు, అసలు ఎందుకు బతుకుతున్నావో తెలుసా? కొంతమందికి తెలియదు. తింటున్నామా, పంటున్నామా, తెల్లారిందా, పొద్దుబూకిందా, ఎందుకు బతుకుతున్నామో కూడా తెలియని స్థితి, అర్థము లేనిటువంటి పరిస్థితి. అందుకనే నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను ఏ పని నిమిత్తము, ఎందు నిమిత్తము నిన్ను సృష్టించినాడని నువ్వు అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దర్శనం లేనివాడు కట్టు తప్పిపోతాడంట. వేర్ దేర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. వాడు ఎక్కడికి పోతున్నాడో తెలియదు కదా. ఇప్పుడు ఢిల్లీ పోవాలన్నా, అమెరికా పోవాలన్నా కూడా వాడికి ఎక్కడ, అంటే వాని డెస్టినీ తెలవాలి. నువ్వు నీ జీవిత డెస్టినీ ఏంటి, నీ విజన్ ఏంటి, నీ మిషన్ ఏంటి, నీ పర్పస్ ఏంటి, నీ గోల్ ఏంటి, నీ పరుగేంటి. పరిగెత్తే వానికి తెలిసి ఎక్కడికి వెళ్ళాలో. ఆ వెనక అరుస్తూ ఉంటారు అవన్నీ పట్టించుకోడాడు. ముందు అరుస్తారు, వెనక అరుస్తారు, ఇటు అరుస్తారు, అటు అరుస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. వాని దృష్టి అంత ఎక్కడ ఉంటుంది? టార్గెట్ పాయింట్ మీద ఉంటుంది. నీ చుట్టూ ఎవరు పడితే వాళ్ళు, ఆహా బ్రదర్ ఏం చెప్తున్నావు అనగానే, థ్యాంక్ యూ అని ఎడుగుతాడా? నో. వాడు ఎవడే తిట్టినా, బూతులు మాట్లాడినా, మెచ్చుకున్నా, పొగిడినా, బిస్కెట్ వేసినా, గోల్డ్ బిస్కెట్ వేసినా వాడు దాన్ని చూడడు. ఎందుకు? వాని పరుగును చూస్తున్నాడు కాబట్టి. ఆ పరుగు ఎద్దకే వెళ్ళాలని పౌలు భక్తుడు, నా పరుగు తుదముట్టించాను, ఐ ఫినిష్డ్ మై రేస్ అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన యొక్క పర్పస్ తెలుసుకోవాలండి. ఈ యొక్క సందేశం వినిచిన ఎవరైనా సరే, ప్రభువా, నా జీవితంలో నీ చిత్తం ఏంటిది? వాట్ ఈజ్ యువర్ విల్ ఇన్ మై లైఫ్? వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఇన్ మై లైఫ్? వాట్ షుడ్ ఐ డూ ఫర్ యూ లార్డ్? వై యూ క్రియేటెడ్ మీ అని చెప్పి అడగాలను. అడగకుండా ఏదో తింటున్నామా, తెల్లారిందా, పొద్దు కూకింది, ఇది కాదండి.
లోకంలో అందరు తింటున్నారు చేస్తున్నారు అందరి లెక్క కాదు మనం. యూ ఆర్ ఏ యూనిక్ అండ్ స్పెషల్ పర్సన్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. దేవుని కనదృష్టి నీ మీద ఉన్నది, నువ్వు ఆర్డినరీ పర్సన్ కాదు, నువ్వు ఏదో అట్టిగానే కాదండి ఊరికైనా. కానీ కొంతమంది అంటారు మమ్మీ నువ్వు నన్ను ఎందుకు గనవే, ఎందుకు గనవన్నాడు, మమ్మీ కాదు కన్నది నేను, సృష్టికర్త. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు, ఎఫెసి 1:6. అలాగే యిర్మీయా 1:5 చూసినట్లయితే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుని యొక్క కనదృష్టి నీపైన ఉన్నది. ఎందుకు? నువ్వు ఒక పని చేయాలని, నీకు పని ద్వారా ఆయన మహిమ పొందాలని ఆ సృష్టికర్త నీ కొరకు ఒక పనిని నిర్ణయించినాడు, ఒక స్థలంలో ఉంచినాడు, ఒక ఆ కాలంలో ఉంచినాడు, ఒక టైంలో ఉంచినాడు. ఆ టైంలో యూ హ్యావ్ టు డూ దట్ వర్క్, నో బడీ కెన్ డూ దట్, దట్ యు క్రియేటెడ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. అది కాకుండా నీ ఇష్టం వచ్చిన పని చేస్తా, నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా, నేను ఇటు పోతా అటు పోతా అంటే పో, ఇటు పోతావు పో, నీ పరుగు నరకానికి అయితే ఎవడాపడు, నిన్ను నాశనమే అయితే ఎవడాపడు, నశించిపోతా అంటే ఎవడాపడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. గవర్నమెంట్ చెప్పింది లాక్డౌన్లో లోపల ఉండి ఇంట్లో ఉండాలని, నేను బయటికి పోతా అంటే ఆ కరోనా వైరస్ కోవిడ్ 99 వచ్చి నేను దాని కూరలతో పట్టుకొని పోతుంది, పోయి తీసే క్వారంటైన్లో పడేస్తుంది, ఐసోలేషన్లో పడేస్తుంది, అటు నుంచి అలా అంటే డెడ్ బాడీని కూడా ఇవ్వరు అట నేను. కానీ ఈసో నీ చుట్టాలు వచ్చేసి భార్య పిల్లలు కూడా గట్టిగా అయ్యో మమ్మల్ని పెంచి పోషించిన నా మొగుడా అని చెప్పి లాస్ట్కు ఒక ముద్దు పెట్టుకొని కళ్ళారా చూద్దామన్నా కూడా చూసే పరిస్థితి ఉండదు. అర్థమైందా? అందుకనే మన పరుగు ఏంటిదో మనము గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగు. దేవుడు ఏదైనా మాట చెప్తే దాన్ని తూచా తప్పకుండా మనం వినాలి, వినడమే కాదు దాని ప్రకారం ప్రవర్తించాలి. దట్ ఈజ్ అవర్ విషన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఈ యొక్క సమయంలో మనం కొన్ని వాక్య భాగాలు చూసుకుందాం. ఇక్కడ చూడండి, 1 తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి పోరాటం పోరాడాలి. ఏంటో ఏం పోరాటం? విశ్వాస పోరాటం పోరాడాలి. విశ్వాసంలో నుండి నువ్వు తగ్గిపోకుండా, నువ్వు పడిపోకుండా నువ్వు పోరాటం చేయాలి. యాకోబు అన్న, మోసగాడైనటువంటి యాకోబు అన్న ఏషావు, ఒక్క పూట కూటి కొరకు, అది కూడా చిక్కుడుగాయ కూర, చిక్కుడుగాయ కూర కొరకు పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అలాంటి భ్రష్టమైన పూట కూటి కొరకు కాదండి. కొంతమంది పూట కూటి కొరకు అంటే ఏదంటే అది చేస్తారు. కొంతమంది పూట కూటి కోసం మటన్ బిర్యానీ అంటే గతం వాళ్ళు మొత్తం కడుపు మార్చుకొని ఇట్లా చూస్తూ ఉంటారు. మటన్ 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 రాక్షసులు కూడా అట్లా చూడరు, అట్లా చూస్తూ ఉంటారు. పూట కూటి కొరకే బతుకుతున్నావా? మంచి పోరాటం పోరాడాలని, విశ్వాస సహితమైన పోరాటం పోరాడాలని కోరుతున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. చెక్ యువర్ సెల్ఫ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే చూడండి, యోహాన్ సువార్త 4:34 యోహాన్ సువార్త 4:34 ఇక్కడ చూడండి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు, ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నువ్వెందుకు బ్రతుకుతున్నావు ఈ లోకంలో? దేవుడు నేను ఎందుకు పని ఏ పని నిమిత్తం పంపించినాడో ఆ పని చేయడానికి నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. ఆ పని నిమిత్తం నువ్వు ముందుకు సాగిపోవాలి. ఇంకా వేరే పనులు కాదు, నీ పనులు నా పనులు ఆ పనులు ఈ పనులు ఇవన్నీ కాదు, అవన్నీ చేసుకుంటూనే దేవుని పని కూడా చేయాలి. దేవునికి స్తోత్రం. రైజ్ అండ్ షేన్ మినిస్టర్ ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తాం. కావునండి, అందరికీ కుటుంబాలను, అందరికీ భార్యలు పిల్లలు వీళ్ళందరూ సంసారం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటితో పాటు దేవుని యొక్క చిత్తము కూడా ఉన్నది. నువ్వు దేవుని రాజ్యమును దేవుని నీతిని మొదట వెతికినప్పుడు నీకు అన్నీ కూడా సమకూర్చబడతాయి. నేను నా కుటుంబము నా పిల్లలు నా బ్రతుకు నా జీవితము ఇది నీది అంటే ఆ దేవుని చిత్తం నెరవేర్చబడబోతు ఉన్నదంతా కూడా పోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుక. అపొస్తలకార్యము 13:25 ఇక్కడ చూడండి, యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు, నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక వచ్చేవాడు నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పుడకైనను నేను పాత్రుడను కానని చెప్పాను. దేవునికి ఆయనకి తెలుసు, యోహానుకు బాప్తిసం ఇచ్చి యోహానుకు తెలుసు ఆయన ఎవరో, ఆయన స్థాయి ఏందో ఆయన స్థితి ఏందో. ఇక్కడ మనకే తెలియదు, యేసుప్రభు నా వెనుక వస్తున్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను అర్హుడను కాను అని చెప్పేసి తన పరిస్థితిని చెప్పుకుంటున్నాడు ఓపిక.
కానీ ఇక్కడ మనవలు చూస్తే వాడికి ఇంత అంతే ఉంటాడు కానీ ఇంత పొడుగు చెప్పుకుంటాడు. నేను ఇట్ట తెలుసా అట్లా తెలుసా, నేను ఏందో తెలుసా, ఏంటో ఏంటిదో నీవే, నీకు నీవే తెలియదు, నీది నీకే తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును. మనం అందుకని ఎందు నిమిత్తం ఇక్కడ పంపబడ్డాము మనం చూడాలి. అందుకని 20వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యము 20వ అధ్యాయము 24వ వచనము. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముర్తించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. హల్లెలూయా. ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ఎందుకు? సాక్ష్యం చెప్పడానికి కానీ, పరిచర్య చేయడానికి కానీ, దేవుని సేవ చేయడానికి కానీ ప్రాణమును కూడా లెక్క చేయలేదు. ప్రాణమును కూడా పెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఆదివారం రమ్మంటే నిద్ర వస్తుందంట, రెస్ట్ లేదంట. రాత్రి 12, 2, 3, 4, 5 దాకా వాట్సాప్లు, టిక్టాకులు, డిగిడిగిడి మొత్తం మొబైల్లోనే మునిగి తేలుతూ ఉంటే ఇంకెక్కడొస్తారు మీరు? అలా నరకంలో ఉన్నారు, నాశనంలో ఉన్నారు. ఇంకా మీరు దేవుని దగ్గరికి ఏడొస్తారు, దేవుని మీద ప్రేమ ఎక్కుంటుంది. అబ్బా మాకు నిద్ర సరిపోతలేదు, మాకు టైం సరిపోతలేదు అని కొందరు. అబ్బా ఆదివారం మీద ఎన్ని రోజులు అంటే రోజు వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. కాదు కాదు, దేవుని మందిరమునకు మనం వెళుదామని ప్రజలు అన్నప్పుడు నేను ఎంతో ఆనందించినాను అని చెప్పేసి 122:1 దావీదు భక్తుడు అంటున్నాడు. దేవుని మందిరానికి ప్రజలు వస్తాము వెళ్ళాము అని చెప్పేసి అంటే ఆయన సంతోషపడుతున్నారు. రాజు దగ్గరికి కాదు వచ్చేది, దేవుని దగ్గరికి. హల్లెలూయా. నువ్వు ఎవరి దగ్గరకు వస్తున్నావు? నేను దీవించి ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చిన దేవుని దగ్గరికి రావడానికి నువ్వంటే ఒక్కసారి 2 గుద్ది పండబెట్టిండే అంతే సంగతి. అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు కింద వండుకొని ఇట్లా ఐసీయూలో వడ్డ తర్వాత అప్పుడు మీదికి చూస్తావు. ప్రభువా నిన్ను చూస్తున్నాను ప్రభువా. అప్పుడు ఐసీయూలో ఐసీయూలో కాదు, దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ప్రభు యొక్క పనిని మనము నెరవేర్చాలి, మన పరుగును తుదముట్టించాలి, మన విజన్ను మిషన్ను మనము కంప్లీట్ చేయాలి. అదే కోరుకుంటున్నాడు దేవుడు. అందుకని మీ జీవితంలో పర్పస్ ఏంటి? నిన్ను ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తావు? నేను మేము బాప్తిజం పొందినాం. అయిపోయిందా నీ బాప్తిజం పొందడం? అయిపోయిందా? మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించకపోతే నీ చెట్టు మీద ఏమున్నదట, గొడ్డలు ఉన్నదట, నరకంలో పడేస్తాడు అంతే. నీకు నీరు పోసి ఆరోగ్యం ఇచ్చి అన్నీ ఇచ్చి బాగా బలిసినాక నువ్వు ఫలించలేదనుకో, ఒక్క ఆత్మను కూడా రక్షించలేదంటే నువ్వు ఎక్కడికి పోతావు? ఫలించిన చెట్టు ఏం చేస్తారు? మీ ఇంట్లోనే పెడతావు, మీరే పెడితే. మీరేం చేస్తారు? ఒక్కరోజు 2 రోజులు ఇట్లా చూస్తారు, చూసే ఇది పనికత్తలేదని చెప్పి పీకి అవతల పడేస్తారు. అలాగే మీరు కాకూడదని మీ పరుగును తుదముట్టించండి, మీ గోల్ను విజన్ను మీరు ఫుల్ఫిల్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సందేశం ద్వారా మీరందరూ బలపరచబడాలని, ధైర్యపరచబడాలని కోరుకుంటూ మన పరుగును తుదముట్టించుదాం, మన విశ్వాసమును కాపాడుకుందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన పరుగును తుదముట్టించి మంచి పోరాటం పోరాడుదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. బల నమ్మకమైన మంచి దాసుడని ప్రభువు చేత మనము మెప్పుకోలు పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభా, మా ప్రియులు ఎవరు, వారి యొక్క విజన్ పర్పస్ తెలియని వారు ఎవరున్నారో వారిని కనికరించండి. పరిశుద్ధాత్ముడ, ఈ సమయం అందే, ఇప్పుడే, ఈ రాత్రే వారిని దర్శించండి. వారికి వారి యొక్క గోల్ను రివీల్ చేయండి. వారు ఎందుకు సృష్టింపబడ్డారు? ఎందుకు మీరు వారిని ఎన్నుకున్నారు? వారిని మీరు ఎందుకు భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి వనరులనిచ్చి ఐశ్వర్యం ఇస్తున్నారో వారు ఎరుగులాగున మీ కృప చూపించండి. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదముల చేత నింపి మీరే మహిమ పొందమని, వారి యొక్క మంచి పోరాడుటకు వారికి కృప చూపించండి. వారి పరుగు తుదముట్టించుటకు వారికి తండ్రి నేను వారి పర్పస్ను మీరు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే వారి విశ్వాసమును కాపాడుకునేలాగున కృప చూపించి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించనుగాక. మీ యొక్క సాక్ష్యములను, ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమం మీకు నచ్చినట్లయితే మరీ రేపు ఇంకొక వాగ్దానంతో కూడినటువంటి, భయపడకూడనే వాగ్దానంతో కూడినటువంటి సందేశాన్ని రేపటి వరకు వినుటకు మీరు ప్రభునందు వేచి ఉండి మీరు ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్న దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.